కాల్ వచ్చేసి వీరేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వీరేష్ గారు నమస్తే అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ వీరేష్, చెప్పండి. మేడం, అది కొంచెం చిగురులో వస్తాయి, పన్ను నొక్కి లేస్తే అప్పుడు ఏం తిన్న గుట మొత్తం అవుతుంది మేడం. మీది వయసు ఎంత? వయసు వచ్చేసి 21, 21 సంవత్సరం. మీది 24 అండి. 24 సంవత్సరాలు. అప్ప చూడండి, ఇందాక నుంచి నేను చెప్పే కండిషన్ ఇదే. ఎందుకంటే చిన్న వయసులోనే సరిగా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల చిగుళ్ళలో ఇన్ఫెక్షన్, చిగుళ్ళు ఇలా వాసి పళ్ళు లాగుతున్నట్టు అనిపిస్తాయి. మీరు ఏం చేయాలంటే పాచి పట్టేస్తుంది మన పళ్ళ పైన. పాచి అనేది పళ్ళ మీదే కాదు, చిగుళ్ళు లోపల కూడా పట్టేస్తుంది. పైనుంచి చూస్తే అంత నార్మల్ గా ఉన్నట్టు, పళ్ళు శుభ్రంగా మనం క్లీన్ చేసుకుంటున్నట్టే కనపడుతుంది. కానీ చిగుళ్ళ లోపల ఈ పాచి పేరుకుపోయి బయటకు మన కళ్ళకి కనిపించదు. అది కేవలం డాక్టర్ గారు మట్టికే చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ తో దాన్ని తీసేస్తారు లోపల నుంచి. గుచ్చుకోవడం, నొప్పి రావడం లాంటివి ఏమి జరగవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, మీరు ఒకసారి వెళ్లి క్లీనింగ్ చేయించుకోండి, వెంటనే ఆ చిగుళ్ళు వాపు అనేది ఆగిపోతుంది. అలా మీరు వెంటనే ట్రీట్మెంట్ చేసుకోలేదు, నెగ్లెక్ట్ చేశారు, అప్పుడు పరిస్థితి ఏంటంటే మెల్లగా ఇన్ఫెక్షన్ అనేది పంటికి సపోర్ట్ చేసే ఎముక వరకు వెళ్లి ఎముకను తినేయడం వల్ల పళ్ళ మధ్య సందులు అనేవి స్లోగా స్టార్ట్ అవుతాయి. తర్వాత ఒక 2-3 సంవత్సరాల్లో, ఒక 4 సంవత్సరాలు గడిచేసరికి పళ్ళు వాటంతట అవి రాలి పడిపోతాయి. సో చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతుంటే నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే అండి, నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది, అలాగే ట్రీట్మెంట్ ఏంటంటారు? నోటి దుర్వాసన రావడం, నోట్లో స్మెల్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఎందుకు అందరూ వర్క్ చేస్తున్నారు, రాత్రిపూట కూడా పనిచేస్తున్నారు. అలాగే ఆడవాళ్ళలో అయితే హార్మోన్ల హెచ్చు తగ్గులు ఉంటాయి. కొంతమందికి పళ్ళు తోముకునే విధానం సరిగా తెలియట్లేదు. వీళ్ళందరిలో కూడా నోటి దుర్వాసన వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులో సిగ్గుపడవలసిన పని అస్సలే లేదు. నోటి దుర్వాసన రావడానికి ఒకటి, చిగుళ్లలో వ్యాధులున్నా, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా నోటి దుర్వాసన వస్తుంటది, అది ఫస్ట్ సింప్టమ్. రెండోది, పళ్ళు తోముకునే విధానం సరిగా తెలియకపోయినా నోరు దుర్వాసన వస్తుంటది. మూడోది, మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత దాన్ని నోట్లోంచి మొత్తం తీసేయాలి వాటర్ తో కడుక్కొని. అలా చేయకుండా మీరు కొంతమంది పళ్ళల మీద నోట్లోని అలానే పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల కూడా అదంతా కుళ్ళి అక్కడ నుంచి నోరు దుర్వాసన వస్తుంది. నాలుగు, గీసుకోవడం సరిగా తెలియకపోయినా నోరు దుర్వాసన వస్తుంది. పళ్ళల్లో రంధ్రాలు అవుతాయి, ఆ రంధ్రాలు అయినప్పుడు కూడా సరిగా పట్టించుకోకుండా సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల కూడా ఆ రంధ్రాల్లో పాచి ఆహారం అంతా ఇరుక్కుపోయి నోటి దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసన రావడానికి చాలా చాలా కారణాలు ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే, నోటి దుర్వాసన రాగానే పేషెంట్లు చేసే ముఖ్యమైన తప్పు ఏంటి, చూయింగ్ గమ్ నవ్వడం, ఇంట్లో దొరికి ఇలాచీ లవంగాలు తినడం, రోజుకి 4-5 సార్లు పళ్ళు తోమడం, ఇలాంటివన్నీ చేసి నోటి దుర్వాసన ఆపేయడానికి ప్రయత్నిస్తారు. అది చాలా తప్పు. ఎందుకంటే మీకు తెలియదు ఏ రీజన్ వల్ల నోరు దుర్వాసన వస్తుంది, అది చూసి తెలుసుకోవాలి. అందుకని అలా కాకుండా నోరు దుర్వాసన డెవలప్ అవ్వగానే ఏమాత్రం ఆలోచించకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏ కారణం వల్ల మీకు నోరు దుర్వాసన వస్తుందని తెలుసుకుని దాన్ని సాల్వ్ చేసిన తర్వాత మీరు మెయింటైన్ చేసుకోండి. మీరు పర్మనెంట్ గా మీ నోరు దుర్వాసన అనే సమస్యను పూర్తిగా ఆపేయవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ వచ్చేసి సుష్మా గారు భువనగిరి నుంచి కాల్ చేస్తున్నారు. సుష్మా గారు నమస్తే అండి. హలో అండి, నేను భువనగిరి నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సుష్మా. హలో మేడం, చెప్పండి. మేడం, నాకు 4 ఇయర్స్ బ్యాక్ టీత్ పెట్టారు మేడం. టీత్ కి జిగ్జాగ్ ఉండే ఫ్రంట్ టీత్. వన్ ఇయర్ బాగుంది. 1 ఇయర్ తర్వాత విజ్డమ్ టీత్ వచ్చాయని చెప్పి మళ్ళీ కంప్లీట్ చేంజ్ అయిపోయాయి. ఇంతకు ముందు కన్నా ఇంకా జిగ్జాగ్ అయిపోయాయి, మళ్ళీ ఇంకా ఎత్తు అయిపోయాయి. సో అది అలా రావడం వల్ల ఇప్పుడు మళ్ళీ టీత్ పెట్టమంటే స్ట్రెయిన్ అవుతుంది అంటున్నారు మేడం. ఇప్పుడు ఫ్రంట్ టీత్ నేను ఎలా చేంజ్ చేయించుకోవాలి? అమ్మా, ఒకటి, మీరు రిటైనర్ వేసుకున్నారా అంటే క్లిప్పులు చికిత్స తర్వాత డాక్టర్ గారు ఒక చిన్న తీసి పెట్టుకునే క్లిప్ ఇస్తారు, అది ఇస్తే వేసుకున్నారా మీరు? పెట్టుకున్నాను మేడం. ఎన్ని నెలలు? 6 మంత్స్ వరకు పెట్టాను. తర్వాత ఇంక పెట్టుకోలేదు? తర్వాత పెట్టలేదు, సెట్ అయిపోయాయని పెట్టలేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే కండిషన్ అంతా కూడా సెట్ అయినట్టు మనకు అనిపించినా, కొన్ని అంటే కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ కంటే బాగా వంకర పళ్ళున్నా, బాగా ఎత్తున్నా, ఇలాంటి కండిషన్స్ లో కొంచెం ఎక్కువ కాలం రీటైనర్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది డాక్టర్ గారు చెప్పిన ప్రకారం పేషెంట్ వేసుకోవాలి. మళ్ళీ రాత్రి పగలు కూడా వేసుకోవాలి. ఒక టైంలో వేసుకుని ఒక టైంలో వేసుకోకుండా ఉంటే రిజల్ట్ కరెక్ట్ గా ఉండదు, అది పేషెంట్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని కరెక్ట్ గా ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ట్రీట్మెంట్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైనా ఇబ్బంది ఏం లేదమ్మా, మళ్ళీ క్లిప్పులు చికిత్స చేయొచ్చు మీకు. అలా కాదు, మీకు ఆల్రెడీ ఏమైనా బోన్ లాస్ అయ్యి చిగుళ్ళ వ్యాధి ఏదైనా డెవలప్ చేశారా లేదా అన్నది ఎక్స్రే తీసి చూడాలి. అలా కాదంటే స్మైల్ డిజైనింగ్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, అంటే వాటిని సరిచేసి నార్మల్ గా తీసుకుని రావచ్చు. స్మైల్ డిజైనింగ్ అనేది
కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా. మీకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి భువన్ గిరి అంటున్నారు, మీరు ఇటు హైదరాబాద్ అన్న రావచ్చు, లేకపోతే అటు వరంగల్ హనుమకొండ అన్న వెళ్ళచ్చు. మీకు దగ్గరగా ఉండే దగ్గరకు వచ్చి కూర్చుని నేరుగా మాట్లాడండి డాక్టర్ గారితో. మాట్లాడితే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఏ వయసు వారికైనా కూడా అందమైన చిరునవ్వుని చాలా ఈజీగా ఇవ్వచ్చు. దానికి తగిన ట్రీట్మెంట్ ప్లాను, దానికి తగిన ఎక్విప్మెంట్, ఆధునిక దంత వైద్యంలో దానికి తగిన స్పెషలిస్టులు అనేవి వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఎవరికైనా చిరునవ్వు పట్ల అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అలా పుట్టుకతో అందమైన చిరునవ్వు ఉంటేనే అందంగా ఉన్నాము, అందంగా ఉండగలము అనే అనుకునేవారు. లేకపోతే ఆన్ స్క్రీన్ లో పనిచేసే యాంకర్లు, ఫిల్మ్ స్టార్స్ అందంగా ఉండేవారు. బయట వాళ్ళు అందంగా మంచి నవ్వు ఉండాలి, చక్కగా అట్రాక్టివ్ గా ఉండాలి అంటే అది పుట్టుకతో రావాలి అనే ఆలోచనలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో లేవు. అవన్నీ మనం దాటేసి ముందుకు వచ్చేసాం. సో ఎవరికి చిరునవ్వు పట్ల అనుమానాలున్నా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అమ్మ, మీరు ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నారు, అంటే ఫ్రీగా చూస్తున్నారు, ఫ్రీగా ఎక్స్రే తీస్తున్నారు, ఫ్రీగానే పేషెంట్లతో మాట్లాడుతున్నారు, ఫ్రీగానే అన్ని సలహాలు సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మా దగ్గరికి రావచ్చు. మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన నెంబర్ కూడా, దానికి కాల్ చేస్తే మీ అపాయింట్మెంట్ రిజిస్టర్ చేసి తగిన బ్రాంచ్లకు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇబ్బంది పడకండి. ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా మాతో మాట్లాడడానికి మేము ఓపెన్ గా ఉన్నాం. ఓకే అండి, ఇంప్లాంట్స్ గురించి చెప్తారా? ఇందాక మనం కృత్రిమ దంతాల గురించి మాట్లాడుకుంటాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టగలము, అది ఇంప్లాంట్ సహాయంతో. ఇంప్లాంట్ అనేది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. ఒకప్పుడు నోట్లో కొన్ని పళ్ళు ఉంటేనే ఆ పళ్ళ సహాయంతో ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టగలిగేవాళ్ళం. ఇప్పుడు చాలా సందర్భాల్లో నోట్లో పళ్ళన్నీ పోతున్నాయి, యాక్సిడెంట్స్ లో పోతాయి, పిప్పి పళ్ళ వల్ల పోతాయి, చిగుళ్ళ వ్యాధుల వల్ల పోతాయి. ఇలాంటి సందర్భాల్లో పళ్ళే పెట్టలేని పరిస్థితుల్లో చిన్న వయసులో కూడా పళ్ళసెట్ల మీద ఆధారపడేవాళ్ళు, లేదా నోట్లో ఆరోగ్యంగా ఉండే పళ్ళని కొంచెం గ్రైండ్ చేసి పళ్ళ సపోర్ట్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు పేషెంట్లు ఎవరికీ అది నచ్చట్లేదు. సో ఇప్పుడు ఎలాంటి కండిషన్ లో అన్నా కూడా ఇంప్లాంట్ అనేది ఎముకలోకి వేసి చక్కగా పళ్ళు పెట్టేయగలుగుతున్నాం. ఇది వరకు ఇంప్లాంట్లు పెట్టిన తర్వాత ఎందుకు ఇంప్లాంట్, ఈ టైటానియం అనే మెటీరియల్ ఎందుకు మనం తీసుకుంటాము? ఎందుకంటే ఇది బయో కంపాటబుల్, మన శరీరం దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. మన ఎముకలో ఒక భాగంగా మారిపోయే లక్షణం దీనికి ఉంటుంది. దీని చుట్టూ ఎముక తాలూకా సెల్స్ ఉంటాయి లోపల, అవి దీని చుట్టూ కూడా ఫామ్ అయిపోయి స్ట్రాంగ్ గా బలంగా కూర్చుంటది. అందుకని ఇంప్లాంట్ అనేదాన్ని మనం చూస్ చేసుకుంటాం. తర్వాత ఇంకోటి ఏంటి, ఇది వరకు ఇంప్లాంట్ షుగర్ ఉంటే మనం ఇంప్లాంట్ పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు షుగర్ ఉన్నా షుగర్ ఎవరైతే కంట్రోల్ లో పెట్టుకుంటారో వాళ్ళకి ఇంప్లాంట్లు పెట్టి మళ్ళీ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఇది వరకు ఎముక అరిగిపోతే పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, ఎముక అరిగిపోయింది పళ్ళ సెట్లే పెట్టుకోవాలని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంప్లాంట్లు అందుబాటులోకి వచ్చాక ఎముక అరిగిపోయినా చిన్న చిన్న ఇంప్లాంట్లు అనేవి వచ్చాయి. సో చిన్న ఇంప్లాంట్లు వేసి మనం మళ్ళీ ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఇంకొక కండిషన్, ఇంప్లాంట్ పెట్టాక పళ్ళు పెట్టడానికి 3 నుంచి 6 నెలల వ్యవధి కాలాన్ని మనం వెయిట్ చేయవలసి వచ్చేది మళ్ళీ పళ్ళు పెట్టడానికి. కానీ ఇప్పుడు ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చాక ఇంప్లాంట్ పెట్టిన వెంటనే కూడా పళ్ళు పెట్టేసి వెంటనే పేషెంట్ వెళ్ళిపోగలుగుతున్నారు. అంత ఈజీ అయిపోయింది. అంత తక్కువ టైంలోనే మనం ఈ పళ్ళు కృత్రిమ దంతాలని చాలా స్ట్రాంగ్ గా పెట్టేయగలుగుతున్నాం. సో ఇంప్లాంట్లు అనేవి అంత ఉపయోగపడతాయి. ఇంప్లాంట్లు అనేవి కేవలం పళ్ళు పెట్టుకోవడానికి కాదు, పెద్దవాళ్ళు పళ్ళ సెట్లు వాడుతుంటారు నోట్లో పళ్ళన్నీ పోయాక. ఆ పళ్ళ సెట్లు పెట్టుకున్న తర్వాత కూడా వీళ్ళందరూ కూడా ఉండే మేజర్ కంప్లైంట్ ఏంటంటే, మేము పళ్ళ సెట్లు పెట్టుకున్నా మంచిగా చపాతీలు లాంటివి నవ్విలు తినలేకపోతున్నాం, జొన్న రొట్టెలు తినలేకపోతున్నాం, నవిలినా దగ్గినా తుమ్మినా నోట్లోకి ఆ పళ్ళ సెట్లు వచ్చేస్తున్నాయి, ఫోటోలు దిగుతుంటే నోట్లోకి ఇలా ఊడి పడిపోతున్నాయి, పెద్దగా నోరు తెరిస్తే బయటకు వచ్చేస్తున్నాయి అనే కంప్లైంట్లు పెద్దవాళ్ళందరూ చెప్పడం రోజు చూసే కేసులు అవి. సో వీళ్ళందరికీ కూడా ఇంప్లాంట్లు ఉపయోగపడతాయి. ఎలా, పై దవడలో 2 ఇంప్లాంట్లు, కింద దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్లు వేసి వాళ్ళు వాడే పళ్ళ సెట్లనే ఈ ఇంప్లాంట్కి లాక్ చేసేస్తాం. అలా చేయడం వల్ల గట్టిగా కూర్చుంటాయి ఈ పళ్ళ సెట్లు, ఎందుకంటే మనం ఆల్రెడీ లాక్ వేసాం కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. వాళ్ళు అన్ని రకాలుగా నమిలి తినచ్చు, వాళ్ళు నవ్వినా దగ్గినా తుమ్మినా అవి నోట్లోకి రావు. సో ఇంప్లాంట్లు అనేవి ఇన్ని కండిషన్స్ లో ఉపయోగపడుతున్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ వచ్చేసి సాగర్ గారు సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు. సాగర్ గారు నమస్తే అండి. హలో, నమస్కారం. హలో మేడం, నమస్కారం. నమస్కారం సాగర్ గారు, చెప్పండి. అయితే మేడం, నాదే మేడం పళ్ళు ఎక్కువ ఉండి దూరంగా ఉన్నాయి మేడం. ఓకే, అదే దానికి అది ట్రీట్మెంట్ ఎలా అని. ఎంత వయసు మీది మేడం? 18 సంవత్సరాలు ఉంటుంది మేడం. 18 సంవత్సరాలు, మంచి వయసు అమ్మా. చక్కగా మీ ఎత్తు పళ్ళు ఉన్నా, పళ్ళు దూరం దూరం అంటే పళ్ళ మధ్య సందులున్నా వాటిని దగ్గరికి జరపచ్చు, ఎత్తుని లోపలికి పంపించు. క్లిప్పులు చికిత్స చేసుకోవాలి. క్లిప్పులు చికిత్స చేసుకుంటే చాలా చక్కగా మీరు అనుకున్న చిరునవ్వు మీకు వచ్చేస్తుంది. మీరు సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు. సిద్దిపేట అంటే మీకు కరీంనగర్, మంచిర్యాల, హన్మకొండ ఈ బ్రాంచెస్ దగ్గర అవుతాయి. అలాగే ఆదిలాబాద్ నిర్మల్లో బ్రాంచ్ ఉంది, ఇటు హైదరాబాద్ లో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు దగ్గర బ్రాంచ్కి వెళ్ళి క్లిప్పుల చికిత్స గురించి తెలుసుకోండి అమ్మా. మీ మమ్మీ డాడీని కూడా తీసుకెళ్ళండి, చాలా ఈజీ.
ఏమి ఇబ్బంది లేదు. అలాగే ట్రీట్మెంట్ కాస్ట్ ని ఒక్కసారి పే చేయలేని పరిస్థితుల్లో కూడా పాదరెంట్లు ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అంటే మీ ఫీజు మొత్తాన్ని మీరు ఒక సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అలాగే మీరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీ దగ్గర హెల్త్ కార్డు ఉంటే హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్ లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, బేసిక్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఫ్రీగా చేయించుకోవచ్చు. ఈ క్లిప్పుల చికిత్స అనేది ఎవరికి చేస్తారు, ఎత్తుపళ్ళున్నా వంకర పళ్ళున్నా పళ్ళ మధ్యన సందులున్నా వీళ్ళందరికీ కూడా క్లిప్పులు వేసి ఈ పళ్ళుల్లో ఉండే లోపాలని సరిచేస్తాము. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. క్లిప్పుల్లో కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ క్లిప్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది వరకు క్లిప్లు అన్న కానీ నల్లటి మెటల్ క్లిప్స్ పెట్టేవాళ్ళం. పిల్లలు ఎవరు ఇష్టపడరు, పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా నోట్లో నల్లటి మెటల్ క్లిప్స్ పెట్టేస్తామంటే ఎత్తుపళ్ళు తగ్గించుకోవాలి అని వాళ్ళకి ఆలోచన ఉన్నా కేవలం నల్లటి మెటల్ క్లిప్స్ పెడతారనే ట్రీట్మెంట్ వద్దనే మనుషులు కూడా ఇప్పుడు చాలా మంది పేషెంట్లు ఉన్నారు. అలా కాకుండా పంటి రంగులో ఉండే సిరామిక్ క్లిప్లు అందుబాటులో ఉన్నాయి. పంటి వెనక భాగాన అంటే నాలుక వైపున కూడా ఈ అంగడి వైపు క్లిప్పులు అతికించి కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. 100% రిజల్ట్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ టైం ని తగ్గించే సెల్ఫ్ క్లైలైగేటింగ్ అనే మోస్ట్ అడ్వాన్స్డ్ క్లిప్లు అందుబాటులో ఉన్నాయి. క్లిప్పుల్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఇదివరకు క్లిప్పుల చికిత్స అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు కేవలం నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తి అయిపోతా ఉంది. సో 100% రిజల్ట్ ఉంది. క్లిప్పుల చికిత్స కేవలం టీనేజ్ పిల్లలకి చిన్న పిల్లలకి ఒకప్పుడు పరిమితం అయి ఉండేది. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల 20ల్లో 30ల్లో 40ల్లో కూడా క్లిప్పుల చికిత్స చేసి అందమైన చిరునవ్వుని ప్రతి ఒక్కరికి ఇవ్వగలుగుతున్నాం, వాళ్ళ పళ్ళల్లో లోపాలను సరిచేయగలుగుతున్నాం. ఈ సమస్యల్లో ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా, ఎవరు దీనికి కనెక్ట్ అవుతున్నా, మా హెల్ప్ నిజంగా మీకు కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు పాదరెంటల్లో ఎలాగో ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ ఎక్స్రే అనేది జరుగుతుంది. ఈ ఒక్క నెల ఈ అవకాశం మీకు ఉంటుంది. మీకుండే సందేహాలని మీరు హ్యాపీగా మాతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు, మీరు ఎలాంటి ఫీజు చెల్లించకుండానే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. దంతాల సమస్యలకు సంబంధించిన అనేక విషయాలు వివరించారు. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.